हेलो फ्रेंड्स, दिस इज पेनेसनु एंड वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो लो नेनु मीकु कोन्नी ब्यूटीफुल लोकेशन्स अयिते चूपेटबोतुन्नानु। लोकेशन्स एक्कडो कादु, मा विलेज की दग्गरलोने उन्नायि। अंदुके नेनु चालालो उंटुंदि अट वेल्लि, सो सडंगा वेल्लेसरिकि नाकु आ लोकेशन्स नच्चिनायि। सो मीकु अदि चूपिद्दामनि अनुकुन्ना, अंदुकोसमे ई वीडियो नेनु चेसिन। सो डेफिनेट्गा अंदरू ई वीडियोनि चूडंडि एंडिंग वरकु, चूस्तू एंजॉय चेयंडि। फ्रेंड्स, मैं मा विलेज नुंची बयलुदेरां। इदी मा ऊर नुंची हाईवे रोड की तीसुकेले शार्टकट रूट अन्नमाट। सो इदी कालवकट अंटारु दान्नी। मनं इक्कड नुंची लेफ्ट तीसुकोनी, सो इक्कड कोन्नि इल्लु उंटायि, ई इल्ल पक्क नुंची स्ट्रेट गा वेल्लाली। मीकु अक्कड पेट्रोल बंक कनिपिस्तुंदि कदा, मनं अक्कड नुंची अटु हाईवे रोड कूडा कनिपिस्तुंदि कदा। सो मनमु रोड क्रॉस चेसि मनं लेफ्ट सैड नुंची इला वेल्लाली। सो मेमु इप्पुडु गुल्लकोट विलेज लोकि वेल्तुन्नामु। ఇది నేషనల్ హైవే। సో ఇది మనకు లక్ష్యపేటకి వెళ్ళే రూట్ అన్నమాట। ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ కంకర రోడ్ పై నుంచి మనము ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు, ఇవన్నీ గుల్లకోట న్యూ విలేజ్ ఇదంతా। మనం ఇప్పుడు గుల్లకోట ఓల్డ్ విలేజ్లోకి వెళ్తున్నాం। ఇదే రూట్ కాకుండా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ గుల్లకోట కమాన్ వస్తుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు। కానీ మీకు జస్ట్ ఇలా ఒక విలేజ్ అనేది ఇలా ఉంటుందని చూపడానికి ఇలా వెళ్తున్నాము। సో ఇదే ఆ గుల్లకోట విలేజ్। ఇది ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గుల్లకోటలో ఒక ఫేమస్ టెంపుల్। ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియాలో। మాకు బెస్ట్ టెంపుల్ అంటే ఇదే, చాలా బాగుంటుంది చూడడానికి టెంపుల్। అది చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో। సో ఇక్కడ ఈ కొంచెం ఎత్తులో కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వరకు గోదావరి అనేది వచ్చింది, అంటే నీళ్ళు అనేది ఇక్కడ వరకు వచ్చినాయి। చుట్టుపక్కకి చెట్లు కూడా ఎంత గురువుగా ఉన్నాయో చూడండి। సో జనాలనే ఇక్కడ జనాలు ఎవరు లేరు కాబట్టి ఇలా చెట్లు అనేది పెరుగుతున్నాయి। సో ఇది విలేజ్, ఆల్రెడీ మనం ఓల్డ్ విలేజ్లోకి ఎంటర్ అయ్యాం చూడండి, మొత్తం ఇళ్ళన్నీ ఎంత పాతగా ఉన్నాయో। సో ఒకప్పుడు ఇదంతా వాటర్తో నిండిపోయి ఉండేది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉండట్లేదు, ఇల్లు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు। సో అక్కడ బయట రోడ్, హైవే రోడ్కి దగ్గరగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు అందరూ చూడండి। రైట్ సైడ్ ఇండ్లు మొత్తం ఎలా కూలిపోయి ఉన్నాయో। సో ఒకప్పుడు ఇదంతా గోదావరి, ఆ ఇండ్లన్నీ మొత్తం గోదావరిలో మునిగిపోయాయన్నమాట చూడవచ్చు మీరు। మొత్తం విపరీతంగా గడ్డి పేరి, ఆ ఇండ్లలో ఎవరు మనుషులు లేరు, ఎవరు లేరు, ప్రజెంట్ ఇక్కడ అయితే ఎవరు ఉండట్లేదు। సో రాత్రిపూట ఇక్కడ రావడానికి చాలామంది భయపడతారు। మనకు ఇక్కడ నుంచి ఈ చిన్న ఇది కచ్చలం బాట అంటారు దీన్ని, నిజానికి ఇక్కడ నుంచి కచ్చలల ద్వారా పుష్కరాల స్నానం చేయడానికి, గోదావరిలో స్నానం చేయడానికి చాలామంది వెళ్తుంటారు ఈ రూట్లోనే। మాకు అక్కడ కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, సో అవి గోదావరి వాటరే। వాగులో నుంచి ఇక్కడ ఒక చిన్న వాగు ఉంటుంది, ఆ వాగులో నుంచి ఈ వాటర్ మళ్ళీ గోదావరిలో కలుస్తాయి। క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో। సో ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకోసం అంటే మనం టీవీలో చూస్తాం ఎక్కువ, సినిమాలలో చూస్తాం కదా, ఇట్లా అంటే పచ్చిక బయళ్ళు, అంటే ఇట్లా ఎత్తుగడ్డలు ఉండి గుట్టలు గుట్టలుగా ఉండి వాటిపైన గడ్డి అనేది చాలా సినిమాల లొకేషన్స్లో మనం చూస్తూ ఉంటాం। సో అక్కడ ఎక్కువ సాంగ్ షూటింగ్ అనేది చేస్తారు కదా, అలాగే అనిపించింది నాకు చూస్తే। నాకు ఈ ప్లేస్ నచ్చింది కాబట్టి మీకు చూపిద్దాం అనుకుని స్పెషల్గా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను। ఇది మా దగ్గరనే ఉంది ఏరియా, ఇక్కడికి రావడానికి మాకు పెద్ద టైం ఏం పట్టలేదు, మా విలేజ్ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్లో వచ్చేసాం అంతే। ఇది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, ఎక్కువగా ఇక్కడ చేపలు పడడానికి వస్తూ ఉంటారు। సో గోదావరిలో స్నానం చేయడానికి కూడా ఇదే రూట్లో వస్తారు మనకు। అక్కడ ఆపోజిట్లో గుట్టలు కనిపిస్తున్నాయి కదా, అదంతా కరీంనగర్ డిస్టిక్ కిందకి వస్తుంది। ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ఉంది, సో సూర్యుడు చాలా బ్రైట్గా వెలుగుతున్నాడు చూడండి। లెఫ్ట్ రైట్ మొత్తం ఎటు చూసినా గడ్డి ఉంది, ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ పొలాలు, గోదావరి వచ్చి ఈ పొలాలన్నీ మునిగిపోయి, సో ఈ విధంగా మట్టి అనేది కొట్టుకొచ్చి ఒక దగ్గర నిలిచి ఇలా గడ్డి అనేది తయారైంది। ఎటు చూసినా మొత్తం గడ్డి, క్లౌడ్స్, తర్వాత గోదావరి పక్కకి చుట్టూ గుట్టలు, చాలా బాగా నచ్చాయి నాకు ఈ ప్లేస్ అంతా చూడవచ్చు మీరు। సో మీకు అక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఇందాక చెప్పినట్టు అది కర్నూలు డిస్టిక్ కిందకి వస్తుంది। సో ఈ గోదావరి అవతల ఉన్నదంతా కర్నూలు డిస్టిక్, గోదావరి ఇవతల ఉన్నదంతా ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, ఆసిఫాబాద్. సో ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ అంటారు దీన్ని, ప్రజెంట్ అయితే ఇది మంచిర్యాల డిస్టిక్ కిందకి వస్తుంది చూడవచ్చు సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో గోదావరిలో।
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బైక్స్ అన్నీ చేపలు పట్టే వాళ్ళవి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా బైక్స్ అని ఇక్కడ పెట్టి తెడ్లేసుకొని గోదావరి లోపలికి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు. మీకు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు ఉన్నారు కదా, ఈ పిల్లలు కూడా వీళ్ళు చేపలు పట్టడానికే వచ్చారు. అటు మధ్య మధ్యలో మీకు తెడ్లు కనిపిస్తున్నాయో లేదో, అక్కడ చాలామంది చేపలు పడుతున్నారు. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ చూడండి, ఇది తెడ్ అంటారు దీన్ని, ఇది థర్మోకోల్తో చేస్తారు. చూడండి, మనం ఇలాంటి సీన్స్ ఎక్కువ టీవీలలో సినిమాలలో చూస్తుంటాం, కానీ రియాలిటీగా చూస్తే నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, ఆ కిరణాలు ఆ వాటర్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మా గోదావరి. సో అటు అవతల సైడ్ వెళ్తే అదంతా కర్నూలు డిస్టిక్, ఇదంతా ఆదిలాబాద్ డిస్టిక్ ఇంటికి వస్తుంది. సో ప్రజెంట్ 4 డిస్టిక్గా డివైడ్ అయిపోయింది అయిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే ఇది. సో ఇది మంచిర్యాల్, ఇప్పుడు అది వెళ్తే అటు కర్నూలు డిస్టిక్ అదంతా. సో అవతల సైడు చూడండి లొకేషన్స్. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే అటు ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుట్టలు కనబడే ఆ రూట్ అదంతా అటు అటు సైడ్ ఏమో అసలు స్టేట్కి వెళ్తే మంచిర్యాల వస్తుంది. సో ఎటు దిక్కేమో ఇటు సైడ్ రాయపట్నం, ఇది రాయపట్నం రూటు. మేము ఒక దావత్ వ్లాగ్ చేస్తున్నాం కదా, సో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, అక్కడ ఎండింగ్లో గుట్టలు కనిపిస్తున్నాయి కదా, సో మేము అక్కడ దావత్ చేస్తున్నాం. చూడండి మా సైడ్ ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నాయో ఒకసారి చూడండి, మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి మా సైడు. సో ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఇది గోదావరి. సో పుష్కరాలప్పుడు ఇదంతా మొత్తం రష్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బైక్స్ ఉన్నాయి కదా, సో ఈ బైక్స్ మొత్తం చేపలు పట్టేవాళ్ళు. సో అక్కడ మిడిల్లో వెళ్తున్నారు ఆల్రెడీ చూడండి. సో అక్కడక్కడ మిడిల్లో అక్కడ ఎండింగ్ వరకు ఓ ఇదంతా వాళ్ళందరూ చేపలు పడుతున్నారు ఇక్కడ. ఈరోజు ఈ క్లౌడ్స్ అట్లాగే ఈ వెదర్ ప్రతి ఒక్కటి ఈరోజు చాలా బాగున్నాయి. సో మనం వచ్చేటప్పుడు మీరు చూసింది కదా మొత్తం ఇల్లు అవన్నీ, ఒకప్పుడు ఈ గోదావరి వచ్చి ఇల్లు అన్నీ అవన్నీ మునిగిపోయి కొంచెం రోడ్డు దాకా వచ్చినాయి వాటరు. సో మెయిన్గా అవన్నీ ఖాళీ చేయడానికి కారణం ఏంటంటే ఇటు ఆల్రెడీ ఈ గోదావరి అనేది వస్తుందని చెప్పి అంటే ఇక్కడ ఇలంపల్లి డ్యామ్ పట్టినరు, అప్పుడు వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యి సో గోదావరి నిండినప్పుడు వాటర్ అక్కడ దాకా వచ్చి ఆ ఇల్లు అవన్నీ మునిగిపోతాయి అని చెప్పి ముందే హింట్ ఇచ్చిండ్రు. సో తర్వాత అందుకే ఇక్కడ బయట ఇల్లు కట్టుకున్నారు. మనం హైవే కింద తర్వాత ఫస్ట్ ఒక కంకర రోడ్డు పైన వచ్చినాం కదా, సో ఆ ఇల్లు అవే ఇక్కడున్న ఇండ్లని అక్కడ కట్టించిండ్రు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సో ఖాళీ చేసి అక్కడికి వచ్చేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ అక్కడే రోడ్డు దగ్గర ఉన్న ఇళ్ళలోనే ఉంటున్నారు. ఈరోజు ఎండ కూడా బాగానే ఉంది. సో మీకు ఈ లొకేషన్ చూపిద్దామని నేను వచ్చిన, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది ఇక్కడ అని చెప్పి చూపడానికి ఇక్కడికి వచ్చిన. ఈ ప్లేస్ ఎక్కడుందంటే మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లోని ఇది గుల్లకోట విలేజ్, మాది దొనబండ. దొనబండ తర్వాత నెక్స్ట్ లక్ష్యపేట వెళ్ళే రూట్లో వచ్చే ఫస్ట్ ఊరు గుల్లకోటనే. సో ఇది పాత గుల్లకోట అంటారు అటు సైడు. సో చూడండి అక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. సో మధ్య మధ్యలో చేపలు ఎగురుతున్నాయి నీళ్ళలో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ ఇదంతా. మొత్తం వాటర్ వచ్చి ఇదంతా మునిగిపోయింది, అందుకోసం ఇది మొత్తం గడ్డి ఎక్కువ పెరిగింది ఇక్కడ. సో చూడండి మొత్తం ఒక గార్డెన్ లాగా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనుకుంటుంది. ఫోటోషూట్కి కానీ తర్వాత ఫోటోషూట్కి అయితే బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఇది కొంచెం గట్టిగా ఏం లేదు, మెత్త మెత్తనే ఉంది ఈ భూమి అంతా, ఎందుకంటే ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి. సో వీడియో షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. సో ఈ లొకేషన్స్ అలాగే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అందరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని కూడా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.